हेलो फ्रेंड्स, वेलकम बैक टू श्रीहा किचन। ई रोज वीडियो लो मनम ओका एग रेसिपी चूद्दामंडी। रेग्युलर गा चेसुकुने ऑमलेट बॉइल्ड एग कंटे कूडा ओसारी ई विधंगा एग रोस्ट चेसि चूडंडी। स्नैक गा कानी लेदंटे राइस चपातीलोकी साइड डिश गा कूडा चाला टेस्टीगा उंटुंदी। मरी ई टेस्टी टेस्टी रेसिपीनी एला तयार चेयालो आ प्रोसेस एंटो इप्पुडु चूसेद्दाम। दीनी कोसम मुंदु मनम इड्ली वेसुकुने प्लेट तीसुकोनी अंदुलो ऑयल नी बागा अप्लाई चेसुकोवाली। ఇలా ఆయిల్ అంతా అప్లై చేసుకున్నాక నాలుగు ఎగ్స్ ని బీట్ చేసి ఒక్కో దాంట్లో ఒక్కో ఎగ్ ని వేసుకోవాలి। ఇక్కడ డైరెక్ట్ గా వేస్తే ఎగ్ పడిపోతుందేమో అనేసి నేను ముందు ఒక బౌల్ లో బీట్ చేసుకొని ఆ తర్వాత ఇలా యాడ్ చేస్తున్నానండి। ఆ తర్వాత దీని మీద కొంచెం salt ని చల్లుకోవాలి। అంటే మనం తర్వాత కూడా salt ని యాడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది। ఆ తర్వాత కొంచెం స్పైసీగా టేస్టీగా ఉండడం కోసం కొంచెం మిరియాల పొడిని కూడా చల్లుకోవాలి। ఇలా అన్నీ వేసుకున్నాక దీన్ని ఇడ్లీ స్టాండ్ కి పెట్టేసి స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్ లో వాటర్ వేసి మరిగించాలి। 2 నిమిషాల తర్వాత ఈ స్టాండ్ ని అందులో పెట్టి మూత పెట్టేసి మనం ఇడ్లీలని ఎలా అయితే ఆవిరి మీద ఉడికిస్తామో అదే విధంగా మీడియం ఫ్లేమ్ లో 10 నిమిషాల పాటు ఉడికించాలి। 10 నిమిషాల తర్వాత ఎగ్స్ ఈ విధంగా బాయిల్ అయిపోయి ఉంటాయండి। చూడండి ఎంత బాగా కుక్ అయిపోయాయో। ఇప్పుడు వీటిని పక్కన పెట్టేద్దాం। స్టవ్ మీద ఒక pan పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ ని వేసుకోవాలి। తర్వాత 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, కొంచెం salt ని వేయండి। ఆల్్రెడీ మనం salt ని యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ తక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది। తర్వాత ఒక 1/2 స్పూన్ ధనియాల పొడిని వేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసి జస్ట్ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి। ఇది ఎక్కువ సేపు ఫ్రై చేస్తే త్వరగా మాడిపోతుందండి। సో ఒక నిమిషం పాటు ఫ్రై చేసి తీసుకున్నాక మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ని ఒక్కొక్కటిగా తీసి ఈ ఆయిల్ లో వేసుకోవాలి। ఇలా అన్ని ఎగ్స్ వేసుకున్నాక వీటిని అటు ఇటు ఫ్లిప్ చేస్తూ మసాలా అంతా ఎగ్స్ కి బాగా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలండి। అలాగే ఇది ఎక్కువ సేపు ఏమీ అవసరం లేదండి। జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। ఆ తర్వాత వీటిని సర్వ్ చేసుకోవడమే। ఇది స్నాక్ గా కూడా చాలా బాగుంటుందండి। అలాగే రైస్ లోకి, చపాతీలోకి, సైడ్ డిష్ గా తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది। ఎప్పుడు వేసుకునే ఆమ్లెట్ బాయిల్డ్ ఎగ్ కంటే కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి। చేయడం కూడా చాలా ఈజీ కదా। మరి ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది। మీరు కూడా ట్రై చేసి అది ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి। ఈ वीडियो मीकु नच्चिनट्लयिते ओक लाइक चेसि मी फ्रेंड्स तो शेर चेयंडि। मरिन्नि टेस्टी रेसिपीस कोसम श्रीहा किचन नि सब्स्क्राइब चेसि पक्कन उन्न बेल बटन नि क्लिक चेयंडि। नेनु वीडियोस पेट्टगाने मीकु वेंटने नोटिफिकेशन वच्चेस्तुंदि। थैंक यू फर् वाचिंग।